So hi friends, welcome to RK EduTech. So all government job information, daily education news, competitive online classes, tech updates అన్ని మీ మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ప్రతి అప్డేట్ మీ మొబైల్లో అందరికంటే ముందుగా పొందగలరు. సో ఈ వీడియోలో మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకి చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ వాలంటీర్ సెకండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో విద్యార్హత 10వ తరగతి చేస్తే బాగుంటుందని. సో వారి కోరిక మేరకు మనకి ఈ యొక్క గ్రామ వాలంటీర్ సెకండ్ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులకు రాబోతుంది, ఏ విద్యార్హతతో వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు అప్లై చేయాలి, అదేవిధంగా దీనికి సంబంధించి ఏమేం సర్టిఫికేట్స్ కావాలి, అదేవిధంగా దీని యొక్క శాలరీ ఎంత ఉండబోతుంది అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. సో ముందుగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. సో ఇలా లైక్ చేయడం ద్వారా నేను మరిన్ని వీడియోస్ మీకు స్పోర్టివ్గా అందిస్తాను, ఓకేనా? సో ఈ వీడియోలో లేట్ చేయకుండా మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మొత్తం ఈ యొక్క గ్రామ వాలంటీర్ సెకండ్ నోటిఫికేషన్ అనేది 9674 పోస్టులు అయితే మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది, 9674 పోస్టులకి. అయితే ఈ నోటిఫికేషన్ ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లు అయితే నోటిఫికేషన్లు జారీ చేయవచ్చు. సో అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అనేది జిల్లాల వారీగా 1వ తారీఖున మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ సాక్షి న్యూస్ పేపర్ ద్వారా తెలియజేశారు. సో అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే కూడా మీకు ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ నోటిఫికేషన్ అనేది 1వ తారీఖున నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు. దీనికి విద్యార్హత ఏంటంటే 10వ తరగతి, ఓకేనా? సో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాలంటీర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు సెకండ్ నోటిఫికేషన్కి. అదేవిధంగా దీని యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది, అదేవిధంగా ఎప్పుడు అప్లై చేయాలంటే కనుక మనకి దీనికి అప్లై చేయడానికి 1వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేస్తే 10వ తారీఖు కూడా మనం అప్లై చేసుకోవచ్చు, మనకి 10 రోజుల సమయం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇది 15వ తారీఖు కల్లా ఈ సర్టిఫికేట్ పరిశీలన అయితే పూర్తి చేస్తారు. అండ్ ఇంటర్వ్యూలను 16 నుంచి 20, అంటే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన అందరికీ కూడా 16 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది, అదేవిధంగా ఇంటర్వ్యూలు ఎక్కడ జరుగుతాయి అంటే కనుక మీ యొక్క మండల, ఓకేనా, గ్రామ వాలంటీర్లందరికీ కూడా మీ యొక్క మండల MDO ఆఫీస్లో ఈ యొక్క ఇంటర్వ్యూలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు. సో సర్టిఫికేట్స్ ఏమేంటంటే కనుక మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్, అదేవిధంగా మీ యొక్క 10th క్లాస్, సో ఈ విధంగా మీరు ముఖ్యమైన గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళాలి ఒరిజినల్. సో వాటితో పాటు జిరాక్స్ సెట్ కూడా వాటి తీసుకెళ్ళాలి, ఓకేనా? సో ఈ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వెంటనే మీకు ఇంటర్వ్యూ ఏ ప్రశ్నలు అడుగుతారంటే నవరత్నాలు, అదేవిధంగా మనకి ఈ యొక్క 100 రోజులు మనకి ముఖ్యమంత్రి పాలన చేశారు కదా, సో ఇందులో ఏ స్కీమ్స్ ఏ విధంగా ప్రవేశపెట్టారు, ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఇవన్నీ కూడా మీరు ఈ పాలనపై మీరు పూర్తి అవగాహన అయితే కలిగి ఉండండి. సో ఇంటర్వ్యూలో ఆ ప్రశ్నలు అయితే అడుగుతారు. అదేవిధంగా ఎలా ఎంపికైన ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూలో వారందరికీ కూడా 22న మీరు సెలెక్ట్ అయ్యారని మీకు ఒక సమాచారం అయితే పంపుతారు. ఎలా సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వారందరికీ 29:30, అంటే 29:30 తేదీల్లో మీరికి శిక్షణ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, వాలంటీర్ శిక్షణ. సో ఈ ట్రైనింగ్ అయిన తర్వాత 1వ తారీఖున, ఓకేనా, 1వ తారీఖున పోస్టింగ్లు అయితే ఇస్తారు. సో లాస్ట్ నోటిఫికేషన్ అయితే 15 ఆగస్టు విధుల్లోకి చేరారు. ఈ సెకండ్ నోటిఫికేషన్ అందరూ కూడా 1వ మీ యొక్క వాలంటీర్ విధులు అయితే చేపడతారు. సో ఇలా మొత్తం మనకి సెకండ్ నోటిఫికేషన్ ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే శాలరీ మీద చాలామంది డౌట్ అయితే ఉంది. సో మనకి శాలరీ అనేది ముందుగా 5000 రూపాయల గౌరవ వేతనం అయితే నిర్ణయించారు. దానిని ప్రతి ఒక్కరు కూడా చాలామంది రిక్వెస్ట్ చేయడంతో 8000 రూపాయలకు పెంచుతూ ఒక గ్రీవెన్స్ ఆర్డర్ అయితే వెళ్ళింది, కానీ దానిని ఇంకా ఓకే చేయలేదు. మ్యాక్సిమం మనకి జనవరి నుంచి 8000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ యొక్క వాలంటీర్లందరికీ.
సో వాలంటీర్ ప్రతి ఒక్కరు కూడా మీరు అర్హత ఉంటే 10వ తరగతి అర్హత ఉంటే అప్లై చేయండి. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో అదేవిధంగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. జై హింద్.